హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎల్బీనగర్ ఏరియాలోని హయత్నగర్ మునగనూరు గ్రామం సంబంధించిన ప్రాపర్టీని తీసుకొచ్చానండి. ఇది ఈ ప్రాపర్టీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వివరాలు, పూర్తి వివరాలను వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మనకు ఓనర్ కూడా డైరెక్ట్ మాట్లాడడం జరుగుతుంది. మీ ఓనర్ ఈ యొక్క ఎందుకు అమ్ముతున్నాడు కూడా తను చెప్తాడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ప్రాపర్టీస్ కావాలని, మీ ఏరియా సంబంధించి ఏ ఏరియా తీసుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో నా కింద పంపండి. మీకు మేము మీ ఏరియా, దాని ఫోన్ నెంబర్, సో మీకు ఓపెన్ ఫ్లాటా, ఇండిపెండెంట్ హౌసా, అపార్ట్మెంటా అని మెన్షన్ చేయండి. మీకు మేము కాల్ చేసి మీ ఆ ఏరియా సంబంధించిన ప్రాపర్టీస్ మీకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ మనకు నార్త్ ఫేస్ అండి. ఇది ఈ ప్రాపర్టీ మునగనూరు హయత్నగర్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ వస్తుంది. ఎల్బీనగర్ నుంచి మనకు 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ఏరియాలో జీ ఇంటర్నేషనల్ స్కూల్, అకాడమిక్ హైట్స్ అని స్కూల్స్ ఉన్నాయండి ఇక్కడ. సో హయత్నగర్ నుంచి కోయడవే రోడ్లు, తొరూరు వేయి రోడ్లోనే ఉంటుందండి. ఇది రోడ్ జస్ట్ 300 మీటర్సే ఉంటుంది. సో మనకు కనపడుతున్న ఓనర్ అండి అక్కడ. ఓనర్ కూడా తన మాటల్లో చెప్తాడు. మీరు స్కిప్ చేయకుండా, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో నేను పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ పైన మీకు ఈ ప్రాపర్టీగా నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓనరే మీకు మాట్లాడతాడండి. మీకు మీడియేటర్ ఎవరు ఉండారండి మధ్యలో? డైరెక్ట్ ఓనరే అండి. ఓనరు తన మాటలో కొన్ని విషయాలు చెప్తాడు. వినండి, ఎందుకు అమ్ముతున్నాడు ఏంది అనేది. హాయ్, హలో అండి. ఈ ప్రాపర్టీస్ జెన్యున్ ప్రాపర్టీస్, మేము దగ్గరుండి కట్టించుకున్నాము. కాకపోతే ఇలాంటి ప్రాపర్టీస్ మాకు ఇంకా వేరే ఉన్నాయి కాబట్టి ఇది అమ్మాలనుకుంటున్నాము. కాబట్టి కమ్మినింగ్. విన్నర్గా తన మాటలో తనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి అమ్మాలనుకుంటున్నాడు. సో ఈ ప్రాపర్టీ మనకు మునగనూరు శ్రీ రామాంజనేయ కాలనీ సంబంధించిందండి. వరంగ అది మన తొరూర్ అండ్ మునగనూరు హైవేకి జస్ట్ 300 మీటర్సే ఉంటుంది రోడ్ నుంచి. ఈ కాలనీ చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా అండి. ఇక్కడ దాదాపు 35-40 వేల గజమే ఉంటుంది ఇక్కడ. సో మనం కార్ పార్కింగ్ ఏరియా చూసాము. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇంక్రీజ్ అయిందండి కొద్దిగా. అది కూడా నేను చూపిస్తాను, వీడియోలో చూడండి. సో మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ కూడా టేక్ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సో మనకు ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు చిన్న చిన్న విండోస్ కూడా అది ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది షోకేజ్ బొమ్మలు పెట్టుకోని కోసం. పైన మాత్రం మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది, ఎల్ఈడి లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రైస్ అండ్ డీటెయిల్ చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి తను కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఎల్ షేప్ హాల్ వచ్చిందండి మనకు. లెఫ్ట్ సైడ్ ఈస్ట్ డోర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారంగా. సో దాని పక్కన విండో కూడా ఉందండి. హాల్కు చాలా వెంటిలేషన్ వస్తుంది. హాల్ కూడా స్క్వేర్గా చాలా పెద్దగా ఉందండి. సో రైట్ సైడ్ వచ్చి వాష్ ఏరియా అండ్ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన 2 ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. రైట్ సైడ్ ఒక విండోస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. 162 గజాలు అండి ఇది నార్త్ ఫేస్. సో లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు టీవీ షోకేజ్ ఏరియా ఇవ్వడం జరిగింది చూడండి. సో మన ఫస్ట్ పూజ రూమ్, కిచెన్. ఇది పూజ రూమ్ అండి. ఎల్ఈడి బల్బ్ తోటి మనకి ఇవ్వడం జరిగింది లైటింగ్తో. లైట్ రైట్ సైడ్ వచ్చి మనకు కరెంటు కూడా ఇవ్వడం జరిగింది అలా. సో కిచెన్ అండి ఇది. కిచెన్ నుంచి మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది వాష్ ఏరియాకి వెళ్ళడానికి. సో వాష్ ఏరియాలో 2 ట్యాప్స్ ఇవ్వడం జరిగింది చూడండి సింక్లా. సో బ్లాక్ గ్రానైట్ తోటి మనకు ఎల్ షేప్ ఆకారంలో ఇవ్వడం జరిగింది కిచెన్ వండ. అండ్ రైట్ సైడ్ మనకు బ్యాక్ సైడ్ వచ్చి కిచెన్కు బ్యాక్ సైడ్ ఉండగా మనకు సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది మనకు ఐటమ్స్ అని పెట్టుకోనికి. కబోర్డ్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. సో ప్రతి రూమ్కి మనకు వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ప్రతి రూమ్ నుంచి మనకు విండోస్ కానీ డోర్స్ కానీ ఉన్నాయండి. సో మనకు రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. సో హాల్ నుంచి మనకు ఒక వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ ఉందండి. అది కూడా మనకు వెస్టర్న్ ఇవ్వడం జరిగింది. ఇల్లు మాత్రం చాలా బాగుందండి. దగ్గరుండి కట్టించుకోవడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఓనర్ గారు.
సో డోర్స్ కూడా చాలా బాగున్నాయండి. 1.5 ఇయర్ ఇల్లు అయినా కూడా రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసినలా అలాగనే ఉంది. మనకు బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందని చూడండి, చాలా పొడుగు ఉంది. అండ్ విడుతూ కూడా మనకు బాగుందని చూడండి. పైన ఫాల్ సీలింగ్ అండ్ ఫ్యాన్ కూడా ఉందండి. ఇక్కడి నుంచి కూడా మనకు రైట్ సైడ్ ఒక విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రైజ్ వచ్చి 82 లక్షలు అండి. మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. సో ఇక్కడి నుంచి మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ చూద్దాం. ఇది కూడా వెస్ట్రన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో దీనికి బోర్ అండ్ సంప్ అన్నీ ఉన్నాయండి. ఓనర్ దగ్గర నుండి కట్టించుకుంది కాబట్టి ఇల్లు చాలా బాగుందండి. ఎక్కడ క్రాక్స్ కానీ ఏం లేదు, తను కాంప్రమైజ్ కాకుండా కట్టాడు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం. ఇది హయత్ నగర్కి చాలా దగ్గర అవుతుంది. ఎల్బీ నగర్కు మనకు 10 కిలోమీటర్స్ వస్తుంది. వనస్థలిపురం ఇక్కడ నియరెస్ట్. మనకు వనస్థలిపురం కూరగాయల మార్కెట్ అన్నీ ఉన్నాయండి. స్కూల్స్, హాస్పిటల్స్, హైవేకు విజయవాడ హైవేకు జస్ట్ 5 కిలోమీటర్స్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు విండో ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ అండ్ ఫ్యాన్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, కొనేసుకోండి. చాలా బాగుంది. ఓనర్ డైరెక్ట్ అండి, మధ్యలో ఎటువంటి మీడియేటర్స్ ఉండరు. అదే మీడియేటర్ అయితే ప్రైస్ ఇంక్రీజింగ్ అవుతుందండి, కానీ డైరెక్ట్ ఓనర్. ఇది హెల్బీ నగర్, హయత్ నగర్ మునుగనూర్ విలేజ్ కిందకి వస్తుంది. దీని ప్రైజ్ వచ్చి 82 లక్షలు. సో చూడండి, మనం ఇంతకుముందుకు చెప్పాం కదా ఈశాన్య ఎక్కువ ఉందని. సో మన ఈశాన్య నుంచి మనం సెట్ బ్యాక్ వెళ్తున్నాం చూడండి ఒకసారి. సో రైట్ సైడ్ డోర్స్ అండ్ విండోస్ అండ్ చూడండి, చెప్పులు పెట్టుకొని కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియాలో వాష్ ట్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ కంచి కూడా వెళ్ళొచ్చు మనం. సో వెనక బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. వెనక సైడ్ కూడా మనిషి చుట్టూ తిరిగొచ్చండి. చూడండి, మనం ఈశాన్యంకి వెళ్తున్నాం. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇంక్రీజ్ అయిందండి, చాలా మంచిది. దానికోసం చాలామంది పోటీ పడుతుంటారు. సో కార్ పార్కింగ్ పెట్టుకొని బైక్స్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. చాలా పెద్దగా ఉందండి కార్ పార్కింగ్ ఏరియా కూడా. ఒక కార్ పెట్టుకొని 2-3 బైక్స్ కూడా మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ చూశారు కదా, టేక్ డోర్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనం పైన చూద్దాం, టెరెస్ పై నుంచి మన చుట్టుపక్కల వ్యూ అనేది చూద్దాం. ఈ ఏరియాలో మనకు రెంట్స్ 8,000 రూపీస్ వస్తుందండి, అది కూడా మర్చిపోకండి. సో మనకు మెట్లకు మార్బుల్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మనకు రెయిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి కాలనీ చాలా అన్ని G+1s ఉన్నాయండి ఇక్కడ. మనం కావాలనుకుంటే G+1 పర్మిషన్ ఉంది. సో గ్రౌండ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశాడు అన్నారు. సో పైన చూడండి, కింద వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కాలనీ మాత్రం చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది. సో హైత్నగర్ నుంచి తొర్రూరు పోయే రోడ్లో, రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్సే ఉంటుంది. సో పైన కార్ పార్కింగ్ చూడండి, చాలా పెద్దగా ఉందండి.